వెల్కమ్ టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ డెబ్యూ హీరోగా రాబోయే వారి జాబితాని పరిశీలిస్తే ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాల నట వారసుడు అఖీరానందన్ పేరు ముందు వరుసలో ఉంది ఏ క్షణమైనా అఖీరానందన్ హీరో అయ్యేందుకు ఛాన్స్ ఉంది అలాగే నటసింహ నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షాజ్ఞ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది మోక్షాజ్ఞ సినీ ఎంట్రీ రెండు వేల ఇరవై మూడులో లో ఉంటుంది ఎన్బికే నటించిన క్లాసిక్ మూవీ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్ తో మోక్షాజ్ఞా ఎంట్రీ ఘనంగా ఉండనుంది ఇక అకినని కాంపౌండ్ నుంచి ఇప్పటికే ఇద్దరు హీరోలు పరిశ్రమలో ఉండగా దగ్గుబాటి కుటుంబం నుంచి రానా నటవారసుడిగా బరిలో దిగి విజయవంతమయ్యారు ఇప్పుడు రానా తమ్ముడు డి సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు టాలెంటెడ్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వాన్ని వహిస్తున్నారు ఇక దగ్గుబాటి కుటుంబం నుంచి విక్టరీ వెంకటేష్ కుమారుని రాక ఎప్పుడు ప్రస్తుతం వెంకీ అభిమానులు సందేహం కూడా ఇదే నారప్ప సక్సెస్ సందర్భంగా అభిమానులతో ఇంటరాక్షన్ లో వెంకీకి ఈ ప్రశ్న ఎదురవుతోంది వెంకీ తన కుమారుడు అర్జున్ తో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అతని అభిమానులు వారసుని సినీ ప్రవేశంపై తెలుసుకోవాలని ఆసక్తితో ఉన్నారు అయితే ఈ ప్రశ్నకు వెంకీ వద్ద సమాధానం లేదు ఆయన కుటుంబాన్ని దగ్గరగా చూసిన వెంకటేష్ వ్యక్తిగత మేకప్ మ్యాన్ రాఘవ కొంత టైలింగ్ ఇచ్చారు వెంకటేష్ కొడుకు అసాధారణమైన పిల్లవాడు ఎప్పుడు పుస్తకాలలో మునిగిపోవడాన్ని నేను చూస్తుంటాను స్టార్లు తమ పిల్లల్ని సినిమాల్లో ఏదైనా స్పెషల్ రోల్తో ఆరంగ్రేటం చేయించడమో లేక పూర్తి నటుడుగా బరిలోకి తీసుకురావడం సహజమే అయినా వెంకి వారసుడి విషయంలో అలా లేనే లేదు తనకు ఆసక్తి ఉంటే ఈ పాటికే ఆరంగ్రేటం చేసేవాడు అందువల్ల అర్జున్ నటుడు అవుతాడా అన్న దానిపై నేను సందిగ్ధంలో ఉన్నాను అని అన్నారు అర్జున్ స్టడీస్ పూర్తయితే కానీ ఏది క్లారిటీ రాదు అయితే తన ఆలోచన సామర్థ్యం అసాధారణమైనది అతను ఎంతో తెలివైనవాడు చదువుల్లో అసాధారణంగా రాణిస్తున్నాడు అని ప్రశంసించాడు అయితే విక్టర్ వెంకటేష్ తన యుక్త వయసులో నటుడయ్యారు తన తండ్రి లానే అర్జున్ ఆలోచన కూడా మారేందుకు ఆస్కారం లేకపోలేదు గ్లామర్ లో ఏదైనా పాసిబుల్ ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ఛానల్